నందిగామ నియోజకవర్గంలో పర్యటించిన నారా భువనేశ్వరి ఈ పర్యటనలో భాగంగా నందిగామ నియోజకవర్గంలో తెదేప నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ క్రమంలోనే నారా భువనేశ్వరి ప్రజలను పలకరిస్తున్న సమయంలో జనసేన జెండాకు అవమానం చోటు చేసుకుంది. వెంటనే ఖండించిన నారా భువనేశ్వరి ప్రజల మధ్యలో అభివాదం చేస్తున్న సమయంలో జనసేన జెండాని గుర్తు తెలియని వ్యక్తులు జనసేన జెండాని లాగటంతో వెంటనే చూసిన భువనేశ్వరి అలా చేయవద్దు అంటూ వారికి గట్టిగా సమాధానమిచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అది నువ్వు మీ అందరికీ తెలుసు, ఆయన 53 రోజులు జైల్లో పెట్టారు. కానీ ఆయన జైల్లో ఉన్నా కూడా మీ అందరి గురించే ఆయనకి ఆలోచన, ఆయన బిడ్డల గురించి, తెలుగుదేశం బిడ్డల గురించి ఆయనకి ఆలోచన. చాలామంది ఆవేదనతో బాధతో మృతి చెందారు. అప్పుడు నన్ను పిలిచి ఆయన నాకు చెప్పారు, ప్రతి ఒక్కరికి నువ్వు వెళ్ళి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం చేసి వాళ్ళకి తెలుగుదేశమే కాదు మన కుటుంబం వాళ్ళ కోసం ఉన్నామని వాళ్ళకి ధైర్యం నువ్వు ఇవ్వాలని చెప్పారు. దీంట్లో నేను అనేది ఏం ఎందుకు అంటున్నానంటే, ఆయన ఎక్కడున్నా కూడా ఆయనకి మీరే ఆయన ఊపిరి, ఆయన ప్రాణం. మా కుటుంబం కాదు ఆయనకి కుటుంబం, కంటే ప్రజలు తెలుగుదేశం బిడ్డలే ఆయనకి ముఖ్యం. తర్వాత ఇప్పటి వరకు నాకు ఒక 90 స్టేజ్ కదుగుతున్నట్టు ఇప్పుడు దాకా 90 కుటుంబాన్ని నేను కలిశాను. ఇంకా ఒక 160 కుటుంబాలు ఉన్నారు. నేను తప్పకుండా నా కర్తవ్యం నేను మర్చిపోను, నా బిడ్డల్ని ప్రతి ఒక్కరి ఇంటికెళ్ళి నేను కలుస్తాను. తర్వాత మీ అందరికీ తెలుసు, 60 రోజులో 70 రోజులో మనం కురుక్షేత్రం ఎదుర్కొంటున్నాం. అది తప్పకుండా మనమే గెలుస్తాం, మనమే గెలుస్తాం. జై తెలుగుదేశం, జై అమరావతి.
ఎప్పుడు వచ్చినా ఇలా కొంచెం కెమెరాలు తెచ్చుకో, అప్పుడు సెల్ ఫోన్లు కొంచెం కింద తెచ్చాలి. రే తమ్ముడు కొంచెం సెల్ ఫోన్ కింద తెచ్చాలమ్మా. తమ్ముడు రే నాయన ఈ టీషర్ట్ తమ్ముడిని కొంచెం పక్క రమ్మను. రే బాబు అది